మళ్ళా సేమ్ మంత్రులు కూడా అదే భయం నోటికి వచ్చినట్టు పేలాపన పేలుతారు మళ్ళా ఇంటి ముట్టడికి ఎవరైనా వెళ్తారన్న వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎవరైనా వెళ్తారంటే కనుక బయటకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేక పోలీసులు అడ్డం పెట్టుకుని అరెస్టులు చేసే పరిస్థితి ఒకటి మాత్రం చెప్తున్నాను మిస్టర్ నారాయణ స్వామి ఇదే పరిస్థితి ఇంకొకసారి నువ్వు గాని నీ మంత్రులు గాని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గాని భువనమ్మ గురించి గాని ఆ కుటుంబ సభ్యుల గురించి గాని మా గురించి గాని ఎవడైనా తప్పుగా మాట్లాడితే నెక్స్ట్ మినిట్ తెలుగు మహిళలు మీ ఇళ్ళకి వచ్చి చీపురులతో కొడతారు ఒక్కొక్కరు నేను ఇది మాత్రం క్లియర్ రాసి పెట్టుకోండి ఎందుకులే మంత్రులు కదా డిప్యూటీ సీఎంలు కదా నోరులు మూసుకొని కూర్చుంటా ఉంటే కనీసం వాటి తాలూకు స్థాయిని దిగజార్చి మీరు మాట్లాడే పరిస్థితి ఈ రోజు మా ఊళ్ళందరూ పట్టుకున్నారు ఈ రోజు కరెక్ట్ గా అందరూ కూడా పట్టుకున్నారు ఈ రోజు ఇదిగో ఈ నారాయణ స్వామి అనే వ్యక్తి ఇతగాడు ఒక్కసారి ఇతగాడికి మీడియా పరంగా కనీసం మీరు చెప్పులను చూపించాలి కదా చూపించకపోతే ఎలా అవుతుందో చెప్పండి ఈసారి బోనమ్మ గారి గురించి గాని ఆ కుటుంబ సభ్యుల గురించి గాని తెలుగు మహిళల గురించి గాని ఎవడైనా నోటికి వచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో సమాధానం చెప్తామని మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాం చెప్పుతోనే సమాధానం చెప్తాం చెప్పులతోనే కొడతాం ఇప్పుడు బొమ్మలు కొడుతున్నాం ఈసారి గనుక ఎక్కువ వాగితే ఇంట్లోకి వెళ్ళి కొడతాం కేసు పెడతారా నా మీద అట్రాసిటీ పెడతారా ఆల్రెడీ పెట్టారు కదా ఒకటి మళ్ళీ పెట్టమన్నాను ఇంకోటి నా మీద ఉంది ఆల్రెడీ ఇంకోటి పెడతారు 22 కేసులేని ఇంకో కేసు అవుతుంది రోజు బయటికి పోలీసులు వస్తున్నారు ఇంకొకసారి ఇంకా ఎక్స్ట్రా వస్తారు అంతే కదా అంతే తప్పించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతా కూర్చుంటే పడుకో కూర్చోమంటారా సుప్రీంకోర్టులో ఎక్కడొచ్చినాయి